నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు కాసేపట్లో అనుములలో సీఎం సభ కేసీఆర్ ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి తెరాస పాలనలోనే రాష్ట్రం అభివృద్ధి బాట విపక్షాలు విమర్శలకే పరిమితమన్న కేటీఆర్ దేశంలో ఒక్క రోజే 1000కి పైగా కరోనా బాధితులు మృతి కొత్తగా 184372 మందికి సోకిన వైరస్ తెలుగు రాష్ట్రాల్లో వేగంగా విస్తరిస్తున్న కోవిడ్ కొత్తగా 6000కు పైగా కేసులు నమోదు కోవిడ్ వేళ సిబిఎస్ఇ పదో తరగతి పరీక్షలు రద్దు 12వ తరగతి పరీక్షలు వాయిదా రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ కు జాతి ఘన నివాళి ఆశయ సాధనకు కృషి చేద్దామన్న నేతలు